బీటెక్ వాళ్ళ పానీపూరి అండ్ షార్ట్ చాట్ చాలా బాగుంది. ఏంటి బీటెక్ వాళ్ళ ఏంటి, మీరు బీటెక్ చేశారా ఏంటి? అవును సార్, మేము బీటెక్ చేసాం. అవునా, ఈ బ్రాంచ్ ఏంటో బీటెక్? ట్రిపుల్ ఈ బ్రాంచ్ బీటెక్ చేసావు, పానీపూరి పెట్టుకున్నావు, అంటే బాగుందా ఈ ఐడియా? ఎలా వచ్చింది నీకు థాట్? ఇంట్లో ఖాళీగా ఉంటాయి ఇలాంటి థాట్ వస్తాయి. ఓ, ఖాళీగా ఉంటే ఇలాంటి థాట్స్ వస్తాయి అన్నమాట. అయితే ఇంట్లో తిట్లు తింటూ అలాగే ఖాళీగా ఉంటాయి. ఓకే, ఆటోమేటిక్ వస్తాయి. ఏ ఇయర్ పాస్ అవుట్? 2016 to 20 పాస్ అవుట్. మీరు 21 కరోనా వల్ల 21 వచ్చింది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో ఎలా ఉంది పానీపూరి బిజినెస్? బాగుందా? చాలా చాలా బాగుందా? ఓకే, ఫైన్ ఫైన్. సో ఇక్కడ మొత్తం ఏంటి స్పెషాలిటీస్ ఏంటి బీటెక్ వాళ్ళ పానీపూరి అంటే? ఏదో మన స్పెషాలిటీ ఉండి ఏదో పెడతారు కదా. నార్మల్ ఎక్కడైనా మన ఇంట్లో ఎవరైనా జంక్ ఫుడ్స్ ఏమైనా తిందాం అంటే మామూలు ఇంట్లో ఎవరైనా మన పేరెంట్స్ గట్టా ఎవరైనా వద్దు అని చెప్తూ ఉంటారు. సో బట్ కానీ అంత వద్దని చెప్పినా సరే ఇంట్లో ఇంకా పిల్లలు ఎవరైతే ఉంటారో చాలా మంది అయ్యి అది ఇంకా తినకుండా ఉండలేదు. అవును, బట్ అది రోడ్ సైడ్ ఫుడ్, సమ్మ స్ట్రీట్ ఫుడ్ కావాలి పక్కన గట్రా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అవును. సో దీన్నే అంత కాదనుకుంటా కాదని లేకపోవడం కారణం ఇందులో ఏదో ఉంది. అవును అవును, సంథింగ్ అలాంటి దాన్ని మనం హైజీనిక్ చేస్తే ఎందుకు అవ్వదు. సో చాలా మంది ఏంటంటే పానీపూరి అంటే పూరీలన్నీ మైదా అది కలిపేస్తూ ఉంటారు. మీదేంటి, మీరు మైదానా? సో మీదంతా హెల్దీ అనమాట? సో బేసిక్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగో ఉంటది. మీరు ఇలాగ పానీ బీటెక్ వాళ్ళ పానీపూరి పెడతానని మీరు ఫ్రెండ్స్ కి చెప్తే మీ ఫ్రెండ్స్ మీరు ఎలా మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? చెప్పాలంటే మాకు మా ఫ్రెండ్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ కన్నా. ఓకే, ఫ్యామిలీ కంటే ఫ్రెండ్ సపోర్ట్ ఉంది, ఫైన్. ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బీటెక్ చేసి ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా పానీపూరి అమ్ముతాం అంటే ఎవరైనా చెప్తారు. సో అలా వద్దు కదా అనేసి అన్నారు. కానీ ఫ్రెండ్స్ మాత్రం పర్లేదు, కొత్తగా ఉంది కదా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి మాటలు చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫైన్, ఫైన్. సో మొత్తానికి ఫ్రెండ్ సపోర్ట్ చాలా ఉందని మీరు అంటున్నారు, ఫైన్. సో ఫ్రెండ్, ఓకే అండి. ఇలాగ బీటెక్ వాళ్ళ పానీపూరి ఒకటే కాకుండా ఇంకా ఎక్కువ బ్రాంచ్లు పెట్టాలని కోరుకుంటున్నాను. ఉన్నాయా బ్రాంచెస్? ఈ మంత్ అండిగా. సో మీరు అలా ఇంకా గ్రో అవ్వాలని కేబీ టాక్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కేబీ టాక్. ఫ్రెండ్స్, ఇవాళ మనం బీటెక్ వాళ్ళ పానీపూరి హాట్ షాట్ దగ్గర ఉన్నాం. అండ్ ఈ బీటెక్ వాళ్ళ పానీపూరి హాట్ షాట్ అనే నేమ్ ఎలా వచ్చిందంటే, బేసిక్గా మనకి ఉన్నారు ఇక్కడ శ్రీకృష్ణ గారు అని, ఆయన బీటెక్ చేశారు. ఎక్కడ? విజ్ఞాన్ కాలేజ్లో చేశారు. విజ్ఞాన్ కాలేజ్లో చేశారంటే అండ్ బ్రాంచ్ వచ్చరికి ట్రిప్లీ. సో ఇలాంటి ఆలోచన, ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఎందుకు వచ్చింది అంటే నాకు ఒక రీజన్ చెప్పారు. సో ఎనీహౌ వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ అయితే చాలా చాలా ఉంది ఫ్రెండ్ సపోర్ట్ అయితే. సో ఇక్కడ ఏంటంటే మనకి మీరు చూస్తారు కదా, బేసిక్ మనం బయట తినే పానీపూరిలో జస్ట్ ఒక నార్మల్ ఒక పుదీనా వాటర్ అంతా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు టోటల్గా 6 ఫ్లేవర్స్ ఉంటాయి. మొత్తం ఫైవ్ ఫ్లేవర్స్ అనమాట. ఈ పానీపూరి కూడా చాలా మంది ఏంటంటే బయట మైదాతో చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం హెల్త్ కాన్షియస్ ఏంటంటే మొత్తం అంతా మీకు గోధుమ పిండితో చేస్తారనమాట ఇది. అండ్ ఇదోసరికి ఏంటంటే మొత్తం ఫ్లేవర్స్ అనేది, ఇది పుదీనా, జీరా, అండ్ దిస్ వన్ ఇస్ రసూన్ అంటే వెల్లుల్లి ఉంటుంది కదా అది. అండ్ ఇదేమో వచ్చి ఇది ఇంగు అనమాట, అదేమో కట్టా మీట్ అనమాట. సో ఇలాగ టోటల్గా మొత్తం ఏంటంటే మొత్తం 5 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఒకసారి మీరు కూడా ఏంటంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు ఈ పానీపూరి టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఎక్కడంటే, సో ఇది ఎక్కడుందంటే మనకి రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉంది. అండ్ తర్వాత ఏంటంటే ఇది ఇదే కాదు, తర్వాత బీటెక్ వాళ్ళ ఏదైతే ఉందో ఇది వీళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ పెనిబడి ఇది ఇంట్రెస్టెడ్ టు ఫ్రాంచైజ్ తీసుకొని ఎవరికైనా ఆలోచించే కెన్ కైండ్లీ కాంటాక్ట్. అండ్ ఇది ఫ్రాంచైజ్ వచ్చేసరికి ఏంటంటే 1.2 lakhs అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ బిజినెస్ ఐడియా. ఎవరికైనా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట. సో ఈ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే 970-340-4270. సో ఇది నెంబరు, మీకు ఏమైనా ఫ్రాంచైజ్ కావాలంటే కెన్ కైండ్లీ కాంటాక్ట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.